అండి వెల్కమ్ టు పవిత్ర కుక్ బుక్ ఈరోజు నేను మీకు ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి అదే పూరి ఈ సుక్కాపూరి చాలా టేస్టీగా ఉంటుందండి మనం గోల్గొప్ప పానీపూరి తిన్న తర్వాత చివర్లో మనకి ఇదొక పూరి ఇస్తారు ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు కొద్దిగా కారం రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేసుకోండి కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి సుక్కా పూరీ పైన పెట్టే స్టఫింగ్ తయారైపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం పూరీస్ని ప్లేస్ చేసుకోవాలి ఈ సుఖా పూరీకి ఫుల్ పొంగిన పూరీలే అవసరం లేదండి ఫ్లాట్గా ఉన్న పూరీలైనా టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్లాట్గా ఉన్న పూరీలన్నిటినీ ప్లేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి స్టఫింగ్ ఆ స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ స్టఫింగ్ పైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆ శనగలు కొద్దిగా రెడ్ చిల్లీ స్ప్రింకిల్ చేసుకోవాలండి తర్వాత కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా మిరియాల పొడి చివరగా కొద్దిగా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇవన్నీ ఆల్రెడీ మనం మన స్టఫింగ్లో కూడా యాడ్ చేసుకున్నామండి కాకపోతే మరొకసారి నోటికి ట్యాంగీగా ఉండడానికి స్పైసీగా ట్యాంగీగా మనం ఇవన్నీ మళ్ళొకసారి యాడ్ చేసుకుంటున్నాము చివరగా కొద్దిగా లెమన్ని స్క్వీజ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన సుక్కాపూరి తయారైపోయినట్టే ఇవి ఇంకెందుకు ఆలస్యం ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్